ఈరోజు నేను గెలిచానంటే ప్రతి ఒక్క నా అభిమానుల యొక్క విజయమే ఈరోజు కారణం. ఇది నేను గెలవలేదు, మీరు గెలిచారు. పేదవాడు గెలిచాడు, అన్యాయం మీద పోరాటాలు గెలిచాయని మనస్ఫూర్తిగా ఈరోజు తెలియజేస్తున్నాను. ఇంతేకాదు, ఇంకా చూపిస్తాను, అవినీతిని అంతం చేస్తాను. ముఖ్యమంత్రిగా ఈరోజు మొట్టమొదటి ప్రమాణ స్వీకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంటింటికి టీ గ్లాసులు పంపిస్తాను. వాళ్ళ ఇంట్లో రోజంతా టీ ఫ్రీ ఫ్రీ అని మరొకసారి తెలియజేస్తూ నేను ముందుగా నేను చెప్పాను. అంటే గెలుస్తానో గెలవనేది పక్క విషయం, అయితే రాష్ట్రంలో ఎంతటి వ్యక్తి అయినా, అతను ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, కానీ అతను కనుక ఎటువంటి తప్పు చేసినా కేవలం జనసేన పార్టీ ప్రశ్నించడం కోసమే పుట్టింది, సామాన్యుడి కోసం పుట్టింది. అదేవిధంగా జీవితాంతం గెలుపు ఓటములు ప్రాముఖ్యత కాదు, ప్రజల పక్షంగా పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ని మరొకసారి తెలియజేస్తూ ఓడిపోయామని నిరుసాహం చెందను, గెలిచానని ఉప్పొంగను, మీ అభిమానం చాలు, ప్రేమిస్తూనే ఉంటాను, పోరాడుతూనే ఉంటాను, మీ వ్యక్తిగా ఉంటాను. జై హింద్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.